హలో, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్దీ కారం పొడులు ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదొచ్చేసి అవిసె గింజల కారపొడి, అలాగే వేరుశనగలు కారపొడి అన్నమాట. సో రెండు చాలా చాలా మంచిది మనకి. ఫస్ట్ ఏంటంటే అవిసె గింజల పొడి చూపిస్తాను. దీన్నే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి. హెయిర్ కూడా చాలా మంచిది, అలాగే స్కిన్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి పల్లీల పొడి. ఫస్ట్ వచ్చేసి అవిసె గింజల పొడి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి అవిసె గింజలు, ఈ విధంగా ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాను. చుట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను, యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేరుశనగుళ్ళు. సో ఇది కూడా నేను పల్లీల పొడి సపరేట్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఈ విధంగా ఇది కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల పొడి వేపుళ్ళు కూరలో కూడా చాలా చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. వేపుళ్ళు కూరలో కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. మీ స్పైసీని తగ్గట్టు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ చల్లారిన తర్వాత వేరుశనగుళ్ళు ఈ విధంగా పైనున్న స్కిన్ అనేది తీసేయాలి. అలాగే ఇక్కడ ఒక వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి కూడా ఈ విధంగా సపరేట్గా ఉంచుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అవిసె గింజల పొడి, వేరుశనగుళ్ళు, అలాగే అవిసె గింజలు, అలాగే సాల్ట్, ఎండుమిర్చి వేసి బ్లెండ్ చేశాను. బ్లెండ్ అయిన తర్వాత ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, ఫ్రై చేసిన మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే స్టార్టింగే ధనియాలు అలాగే మిరియాలు ఫ్రై చేసుకొని టోటల్ మిక్స్ చేసుకోండి. సో లాస్ట్లో వెల్లుల్లి కొంచెం దంచుకొని రోట్లో ఈ విధంగా మిక్స్ చేశాను. సో అంతేనండి, రెడీ అయిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ పొడి అనేది. చాలా చాలా సింపుల్ అండ్ హెల్దీ అన్నమాట. ఒక ముద్ద నెయ్యిలో డైలీ తింటే చాలా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పల్లీల పొడి, ఎండుమిర్చి, సాల్ట్, అలాగే వేరుశనగుళ్ళు ఈ మూడు కలిపి ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. కావాలి అనుకుంటే ఇందులో మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకొని పొడి చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట. ఈ విధంగా గ్లాస్ జార్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, ఇది బయటే ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన లేదు. చాలా చాలా సింపుల్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హెల్దీ, బీ పాజిటివ్. బై బాయ్.